Yeah. Okay, fine. Hello, sir. Okay, no problem. Please sit down. నేను మీకోసం ఏం తీసుకొచ్చాను తెలుసా? డైమండ్ నెక్లెస్? దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకే తెచ్చారు? వన్ మినిట్. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను. తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద అంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది, నైస్, వెరీ నైస్. అప్పుడేమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. వన్ సెకండ్, గో డార్లింగ్, గో డార్లింగ్. నడిచే ముందు కాలు కొంచెం లేపి లేపి వేస్తుండు, అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అదేవరా గేద, ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు, బరినయ్యా. శుభవాణి షూటింగ్ షాట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరు ఇచ్చిన చెప్పుల వల్ల జరిగింది. ఓ, ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడ ఉందో చెప్పు, ఆ చెప్తో నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాల్ బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరం ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 మినిట్స్, డోంట్ వరీ. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగింది షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ ఈ పొజిషన్లో ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సిలా? సార్, ఒక ఐడియా సార్. ఏంటి? చిత్ర అనే అమ్మాయింది కదా. ఏ, ఆ తిక్కలదా బాబు, తిక్కలతో బక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్, మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆడేటర్ చెప్పాడు, ఇక్కడ కోఆర్డినేటర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి. ప్లీజ్ నా తోలు సార్. సరే, వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేయి. ఇట్ట అమ్మా, ఆ ఫోన్ ఎలాగి చెయ్యి. స్వాగతం, సుస్వాగతం. ఏంటిదంతా? మా ఇల్లు పావనం చేసినందుకు. మీరు నచ్చారు కాబట్టి వచ్చాను. ఏ, నా ఆల్బంలో హీరోయిన్గా. వాట్? సారీ, నాకు ఇష్టం లేదు. నీ అందం అందాల్సిన వాళ్ళకే అందాలి. నా కోసం కొంచెం ఆలోచించండి. వేల మందికి హీరోయిన్ అవ్వడం కన్నా మీకు లవర్ అవ్వడమే నాకు అదృష్టం. ఐ లవ్ యూ. అనిల్, నిజంగానా? ఎస్, కానీ నా ఆల్బంలో నువ్వే హీరోయిన్వి. నా లవర్ని ఎక్స్పోజ్ చేస్తానా? నన్ను నమ్మితేనే చెయ్యి. నిన్ను నమ్మకపోతే అది ప్రేమే కాదు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.